మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్ జై కిసాన్. ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా, రుణపడి కాదు మా మీ ఇంట్లో ఒక్కరి అనుకుని నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, మన ఫ్యామిలీ మనం గెలిచినాం, నేను కాదు మనం గెలిచినాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లోకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఎందుకంటే మీరు మా వీడియోలు షేర్ చేసి మాకు సపోర్ట్గా ఉన్నారు, రైతు బిడ్డకి సపోర్ట్గా ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను పోయింది రైతుల కోసమే, నేను రైతుల కోసమే ఆడిన, బరాబర్ రైతుల కోసమే అల్లున్నా, రైతే గెలిచింది చివరికి. ఇంకేమన్నా చెప్పాలా మీకు? స్పై ఎవరు గెలిచిరు? స్పై టీం గెలిచింది. శివాజీ అన్న నాకు ధైర్యం ఇచ్చిండు, జావర్ నా ఫ్రెండ్, స్పైలో ఒకని నేను, స్పై ఈజ్ విన్నర్, ఎస్పీవై టీమ్ విన్, నేను కాదు ఎస్పీవై టీమ్. మేము గెలిచినా కదా అన్న, గెలిచినట్టే మా టీం గెలిచినట్టే అంటే ఒక్కొక్కరు అడగండి. అప్పుడు ఏం జరుగుతుందో మాకు అసలు తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే బయట ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. నాకు తెలియదు ఎందుకంటే మేము లోపల ఉన్నాం, బయట ఏం జరుగుతుందో అసలు ఒక్క ముచ్చట గిట్లా తెలియదు. అసలు తెలియదు. నేను చూడలే, నేను చూడలే, నేను చూడలే, చూడలేను. టెన్షన్ మీకు ఎట్లుండేది? స్పైటి విన్ అయితే నేను సంతోషంగానే ఉంటా కదా. మేము ఎట్లయినా మా స్పై టీమ్ లో ఎవరన్నా ఒకరు విన్ కావాలని మేమే అనుకున్నాం. ఎవరు గెలిచిరు? స్పై టీమ్ గెలిచిందా? శివాజీ అన్న నాకు అన్నది నెక్స్ట్ లెవెల్, అన్న గురించి మాటలు లేవు. ప్రశాంత్ గారు యావర్ నా ఫ్రెండ్, అంటే దానికా దెబ్బ. ప్రశాంత్ గారు, ప్రశాంత్ గారు మీరు నిన్న అన్నపూర్ణేశ్వర దగ్గరికి వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలిన రక్తం వచ్చింది అన్నమాట. దాని గురించి మీ మీద కేసు కూడా నమోదైంది, దానికి ఏమని చెప్పుకుంటారు? నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే, ఎందుకు పోవాలి ఎట్లా అని వాళ్ళంతా దింపినా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన. బయట ఏమైందో జస్ట్ తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని అది నేను చూడలే, నాకు తెలీదు. ఇప్పుడు దొంగ ఓలో దొరవలో మీకు తెలుసు నేను ఎప్పుడు వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చినా అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా, నాకు ఏం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసిన అది మీకు తెలుసు, ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. నా మీద రుద్దు కావంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం, నేనే చేపిస్తాను. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిచిండు, గెలిపించింది మీరు. ఇప్పుడు మీరు నన్ను చూడనీకి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పు నాన్న, మీరు ఎప్పుడు నేను అందుకే ముల్లైనవేనా స్పీడ్ పోలే, మేము వాళ్ళ కోసమే. ఇప్పుడు స్టేజ్ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకోవారు, షార్ట్కెళ్ళి పోవడం పద్ధతి కాదు, దొంగతనం చేయలే. దొరలెక్కల గెలిచినాం, రైతు బిడ్డ గెలిచిండు, రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చారు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలి. చెప్పరు మీరే షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు, బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా నేను కలిసే వచ్చిన,
అట్లా నేను ఎవరి మీద సీరియస్ కూడా అందరిని ప్రేమిస్తూనే ఉంటా. అది నా గురించి నేను అడగాలి. అయితే ఇది ఎందుకు అడిగాను అంటే అంతకుముందు కొంతమంది ప్రకటించి ఏం చేయలేదు, అందుకే మిమ్మల్ని అడిగాను అన్న. ఇప్పుడు మన ఇప్పుడు ఎంత మంది మీడియా మిత్రులు ఉన్నారు, నేను ఒకటి, నేను ఇట్లా మీ దాంట్లో ఒకటి కదా అన్నయ్య. ప్రతి ఒక్కటి చూపిస్తా, నేను చెప్పి చెయ్యనంత కాదు, చేసా బరాబర్ చేసా. ప్రతి ఒక్క రూపాయి మీకు గౌండే ఉంటది. నేను గేమ్ తీరి ఆడినా గెలిచే నేను ఒకటి చెప్తాను, గేమ్లో ఎన్ని లొల్లిలైనా నేను మళ్ళీ బయటకు వచ్చినాక అన్న ఏమన్నా గేమ్లో ఏమన్నా ఇబ్బంది అయితే సారీ అని చెప్పేసి తెలిసేనే ఉన్నా. ఎవరేమన్నా అనుకొని ఇక్కడ నుంచి ఒక వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను చెప్తున్నా ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు, నా గురించి మీకు తెలుసు. అట్లా వాళ్ళు ఎట్లా నన్ను ఉండని, నేనైతే ఇప్పుడు ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, ఎందుకంటే అట్లా నూకుంటా పోతే మనం చిన్నప్పటి నుంచి మా బాబు అట్లా నూకుంటా నేను బాధపడ్డా, బాధపడలేను, నేను చాలా బాధపడ్డా. ఎందుకు ఇట్లా నూకుంటా ఉండో శివజన్న గిట్లా మీరు చూసి నాకు ఏం తెలియదు, ఏం ఇక దాని గురించి నాకు ఏం అంటే కన్ఫ్యూషన్ రూమ్ లో పోయిన ఒకటి కన్ఫ్యూషన్ రూమ్ లో పోయినప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం మాట్లాడుకున్నా మనకు తెలియదు నిజంగా. అంటే బయట చూస్తేనే తెలుసు, ఇంతవరకు నేను ఏం చూడలేదు, బయట వాయిస్ రాదా, సౌండ్ ఏం రాదా వాళ్ళు మాట్లాడుకుంటే. ఏడొస్తుంది కాక కన్ఫ్యూజన్ అంటే అలాగుంటుంది, అది ఏడొస్తుంది నిజంగా చెప్తున్నా. నేను పోయినా నాది తప్పు ఉంటే నన్ను చెప్పించడం అట్లా కాదు, అట్లా కాదు. 106 రోజుల నుంచి అల్లు ఉన్నాం, నాకు ఏం తెలియదు, మీకు తెలుసు వాళ్ళే, మీరు చెప్పాలి ఆ విషయం, నేను కాదు, మీకు తెలుసు, నాకు తెలియదు. నిజంగా చెప్తున్నా లోపల ఏమైతుంది తెలియదు. ఒక ఆట తినుడు మేమేం చేయాలి అవి కాకపోతే ఏం జరుగుతుంది అస్సలు తెలియదు. బయట మీరు చూసుకోరు, మీరు చెప్పాలి ఆన్సర్, మీరు చెప్పారు ఇప్పుడు. శివాజీ గారికి అన్యాయం జరిగింది, మీరు చూసి చెప్తారు కాబట్టి మీ ఒపీనియన్ నేను అసలు. బిగ్ బాస్ టైటిల్ శివాజీ గారు అంటున్నారు, బిగ్ బాస్ టైటిల్ శివాజీ గారు అంటున్నారు, కావాలి కావాలని రైతు బిడ్డకి ఇచ్చామంటున్నారు, వాస్తవం కోచా? అది మీరు చెప్పాలి, నేను కాదు. మీకు తెలుసు కదా ఇన్ని రోజులు మీరే యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకున్నది, అది చేసిన తర్వాత ఇంకా నేను చెయ్యాలనుకున్నది మళ్ళీ మీ ముంగడే వచ్చి చెప్తా. ఎందుకంటే మీరు ఇక్కడ చెప్పలేము, ఒకటి చేసామన్నాం అది అయిపోయినాక ఇంకా చేయని. చాలా నేర్చుకున్నాను, ఏమైనా నేర్చుకున్నాను. లైఫ్ అంటే ఏంది, మొత్తం జిందగీ నేర్పుతుంది బిగ్ బాస్ హౌస్ బరాబర్. మీరు చూసిరని ఇప్పటి నుంచి చెప్తున్నాను, నేను ఆడ చూసింది ఏంది, మీరు బయటకు వెళ్ళి చూసిరు, మీరు చెప్పాలి, నేనే చెప్పాలా? మీరు వీడియో చూసిరు కదా అలా రతిగానే రతిగ అక్కనా ఫ్రెండ్ కి యాక్సెప్ట్ చేయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.